హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన సందర్భంగా గుడిమల్ల బలరాంకి పాఠశాలలో ఘనమైన సన్మానం. జమ్మికుంట మండలంలోని కొరపల్ల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న గుడిమల్ల బలరాంకి నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీమతి పబేలా సత్పతి మరియు డీఈఓ సిహెచ్ జనార్దనరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం కొరపల్ల ప్రాథమిక పాఠశాలలో కాంప్లెక్స్ హెచ్ఎం పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు, కొరపల్ల హైస్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అందరూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం మిడిదొడ్డి సమయ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంతం రాజరెడ్డి, ఉపాధ్యాయుడు దబ్బెట రవీందర్, హైస్కూల్ ఉపాధ్యాయులు బి ఉమా, టి రాజయ్య, కె దేవదాసు, పి శ్రీనివాస్, కె ప్రకాష్, ఏ నరహరి, పి రవికాంత్ రాజు, కె పద్మ, పి రాజు, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, టి శ్రీమన్నారాయణ, రేఖ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా బెస్ట్ టీచర్ అవార్డుకు ఎన్నికైన సందర్భంలో నిన్న కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంలో నాకు కలెక్టర్ పమేలా సత్పతి మరియు డిఓ గారు, అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారు ఘనంగా ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది. ఇట్టి విషయానికి చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం నేను జమ్మికుంట మండలంలోని ఎంపీపీఎస్ కోరపల్లి పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాను. ఈ అవార్డు రావడం అనేది నాకే కాకుండా మా పాఠశాలకు కూడా ఎంతో గర్వకారణము. ఈ స్ఫూర్తితో నాపై ఇంకా బాధ్యత ఎక్కువగా పెరిగింది. విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఇంకా తీర్చిదిద్దాలనే తపనతో నా వంతు కర్తవ్యంగా నేను తోడ్పాటు చేస్తున్నానని మరియు విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకుపోయే దిశగా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించి నాకు ఘనంగా సత్కరించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు కాంప్లెక్స్ హెచ్ఎం గారికి, తోటి ఉపాధ్యాయుడైన రవీందర్ గారికి మరియు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, వాలంటరీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.